Prove that cos square 5 by 10 plus cos square 2 pi by 5 plus cos square 3 pi by 5 plus cos square 9 pi by 10 is equal to 12 pujalana. As usual, my LHS is put up. So LHS is equal to cos square 5 by 10 plus cos square 2 pi by 5 plus cos square 3 pi by 5 plus cos square 9 pi by 10. ఇది తీసుకో. తీసుకున్న తర్వాత ఇది యాజ్ ఇస్ రాసేసు. అంటే cos square pi by 10 రాసేసాను. ఇది కూడా యాజ్ ఇస్ రాసేసు. cos square 2 pi by 5. కానీ ఇది కొంచెం మోడిఫై చేసుకున్నా. దీన్ని cos square రాసుకుని ఇక్కడ pi minus 2 pi by 5 కింద రాశాను. 5 into 5, 5 into 5, 5 pi minus 2 pi is nothing but 3 pi by 5. Plus cos square రాసుకుని దీని pi minus 5 by 10 కింద రాసుకున్నాను. ఎందుకంటే 10 into 5, 10 pi, 10 pi minus 5, 9 pi by 10. It's clear కదా. సో 2 cos స్క్వేర్ పై బై 10 రాసేసాను అన్న. దీని ప్లస్ cos స్క్వేర్ 2 పై బై 5 రాసేసాను. దీన్ని cos పై తోటి మళ్ళీ cos ఏ వస్తుంది, అంటే cos స్క్వేర్ ఏ వస్తుంది. మైనస్ 2 పై బై 5 వస్తుంది. అంటే cos 180 మైనస్ తీటా cos తీటానే. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కదా. సెకండ్ క్వాడ్రంట్లో cos ఏంటి, మైనస్. కానీ స్క్వేర్ ఉంటాం అన్నది ప్లస్. క్లియర్ కదమ్మా. సిమిలర్గా ఇది కాసుతో మళ్ళీ కాసు పై బై టెన్నే వస్తుంది. 180 మైనస్ కాస్ 180 మైనస్ టీటా ఇస్ నథింగ్ బట్ కాస్ టీటా. ఓకే, 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ వే, కానీ స్క్వేర్ ఉండటం వల్ల పాజిటివ్ వే. ఓకే, ఇప్పుడు ఈ రెండు సేమ్ టర్మ్స్ కదా, ఈ రెండు సేమ్ టర్మ్స్ కదా. టూ రాసాను సారీ, ఈ రెండు సేమ్ టర్మ్స్ కనుక టూ టైమ్స్ వస్తాయి. ఈ రెండు సేమ్ టర్మ్స్ కనుక టూ టైమ్స్ వస్తాయి. రాసేసాను కాస్ స్క్వేర్ పై బై 10 ఇంటు 2, ఎందుకంటే ఇవి టూ టైమ్స్ ఉన్నాయి కనుక రాసేసాను. ఇవి టూ టైమ్స్ ఉన్నాయి కనుక టూ టైమ్స్ కాస్ స్క్వేర్ 2 పై బై 5. కానీ దీన్ని దీన్ని సైన్లో మార్చచ్చు. చూడు ఎలా మార్చుంది, టూ కాస్ స్క్వేర్ పై బై 10 అలా ఉంచేస్తుంది. ఇది టూ రాసుకుని కాస్ స్క్వేర్ రాసుకుని బై టూ రాస్తాం. బై టూ రాస్తే ఎల్సిఎం ఎంత, 10. ఇది ఇందులో ఎన్ని సరిపోతుంది, 5. అంటే 5 పై మైనస్ ఇక్కడ ఇది కూడా తీసేస్తాం. ఎంత అవుతుంది అప్పుడు, 5 అవుతుంది. అంతే కదా, తీసేస్తే అప్పుడు ఎంత అవుతుంది, 4 పై బై 10. అప్పుడు 2 టైమ్స్ 5 టైమ్స్ సరిపోతుంది. ఇట్లా మాడిఫై చేసుకోవాలి, సరే జాగ్రత్త చూసుకోవాలి ఇక్కడ. సరే ఇప్పుడు కాస్ పై బై 2 అంటే ఎంత, 90 కదా. కాస్ 90 మైనస్ తీటా ఏమవుతుంది, మళ్ళీ సైన్ అవుతుంది. కాస్ 90 మైనస్ తీటా కదా, సైన్ అవుతుంది కదా. ఓకే, క్లియర్ అమ్మా. ఇది 2 పై బై 10 పై బై 2 మైనస్ పై బై 10 కింద రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండింటికి ఎల్సిఎం 10 కదా. 10 అయినప్పుడు ఇది ఇందులో సరిపోతుంది, 5. అంటే 5 5 మైనస్ ఇందులో జస్ట్ 5, 4 5 2 టైమ్స్ 5 టైమ్స్ ఇదే. కానీ ఇప్పుడు ఇలా రాయడం వల్ల మనం యూజ్ ఏంటంటే కాస్ 90 మైనస్ తీటా కనుక సైన్ తీటా అవుతుంది అందుకే. సో ఈ రెండింటిలో కామన్ ఎంత ఉందన్న, 2 తీసేస్తా. ఇక్కడ కాస్ స్క్వేర్ 5 బై 10 అవుతుంది, ప్లస్ ఇక్కడ సైన్ స్క్వేర్ 5 బై 10 అవుతుంది. సార్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎంత మరి, 1. అంటే 2 టైమ్స్ 1, దట్ ఈస్ ఈక్వల్స్ టు, దట్ ఈస్ ఈక్వల్స్ టు వచ్చేస్తున్నాను ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇది చాలా యాభై చేసుకోవాలి, ఇది ఒక్కటే మాడిఫికేషన్ చేస్తుంది.